శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383 కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, పుష్కరాలు, శ్రావణ మాసం అనే విషయం చాలా వివాదాస్పదమైంది. దాని గురించి చెప్పాను నేను, mulugu.com చెప్పాను, తర్వాత టీవీ ఛానల్స్లో కూడా చెప్పాను. అది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటంటే, ఈ మధ్య కొంతమంది వక్రమైనటువంటి భాష్యాలు చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ పుష్కరాల సమయంలో ఆ 12 రోజులు కూడాను ఎటువంటి శుభకార్యాలు చేయటానికైనా కానీ వీల్లేదు, నిషిద్ధం అని చెప్పని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. నిర్ణయ సింధు కానీ, ధర్మ సింధు కానీ, బసవ పురాణం కానీ, గరుడ పురాణం కానీ, ఇవన్నీ కూడాను ముక్తకంఠంతో చెప్తున్నటువంటి విషయం ఇది. ఆ 12 రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, అదేవిధంగా శ్రావణ మాసంలో చేసుకునేటువంటి నోములు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, అవి కూడా చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పుష్కరుడు కృష్ణానదిలో ప్రవేశించిన తర్వాత 12 రోజుల పాటు ఈ నిబంధన కృష్ణాతీర ప్రాంత వాసులకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాడు పూజలు వ్రతాలు చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరము లేదు. కొంతమంది అనేది ఏంటంటే, పొద్దున పూట ఏమన్నా ఈ స్నానాలు చేసి కార్యక్రమాలు ముగించుకొని సాయంత్రం పూట ఇంటికి వచ్చి వ్రతం చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం, తప్పేం లేదు అంటున్నారు. దానికి కొంతమంది సిద్ధాంతులు కూడాను సరే నిజమేనని చెప్పని వాళ్ళు కూడా వత్తాసు పలుకుతున్నారు. పొద్దున పూట హిరణ్య సార్థం, అన్నసార్థం పెట్టి సాయంత్రం పూట వ్రతం ఎట్లా చేస్తారండి? అది ఏ శాస్త్రంలో చెప్పబడి ఉంది? నిర్ణయ సింధులో చెప్పలా, ధర్మ సింధులో చెప్పలా, శరత్ కుమార ధర్మ సంహితులు దీని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అక్కడ చెప్పలా? ఏ గ్రంథాల్లో లేనటువంటి విషయాలు కొత్తగా కనిపెట్టడం ఏంటి? అవి పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులు. ఆ 12 రోజులు వాళ్ళ ఆత్మ ఘోషించకుండా వంశం బాగుండాలని హిరణ్య సార్థము, అన్నసార్థము పెట్టి తర్పణాలు ఇచ్చి దానాలు ఇచ్చి వస్తారు. ఇది ఆ 12 రోజులు ఆ విధంగా చేయాలని చెప్పని శాస్త్రగ్రంథాలు చెప్పడం కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడని బ్రహ్మపురాణంలో ఉంది. ఆయన ఇచ్చాడు పుష్కరుడికి ఆ వరం, నీవు పావనత్వం కలిగి ఉంటావని. దీని గురించి ఒక చిన్న మాట మీ అందరికీ మనం చేస్తున్నాను. పూర్వం బ్రహ్మకమండలంలో పుష్కరుడు అనేవాడు ఉన్నాడు. ఆ పుష్కరుడు ఈశ్వరుడి గురించి తపస్సు చేసి తాను జలరూపంలో ప్రవహించేట్లు, తను ప్రవహించినంతసేపు కూడాను పావనత్వం కలిగి ఉండేటట్లు నాకు వరం ఇవ్వు అని కోరాడు. దానికి పరమేశ్వరుడు అంగీకరించి సరేనన్నాడు. బుద్ధిలో బృహస్పతి అయినటువంటి బృహస్పతి అంటే గురుగ్రహం, ఈ పుష్కరుడు ఎల్లకాలం నాతోటి పాటు ఉండాలని చెప్పని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బృహస్పతి తన కోరిక చెప్పాడు, ఈ పుష్కరుడు ఎప్పుడు కూడాను పావనత్వం కలిగినటువంటి వాడు కనుక నాతో ఉంటే నాకు మరింత శుభం కనుక ఈ పుష్కరుడు నాతో ఉండేట్టుగా చేయమని అడిగాడు. అడిగితే తను బ్రహ్మదేవుడు సమ్మతించక 12 రోజుల పాటు నీతో కలిసి ఉంటాడు, నువ్వు ఒక్కొక్క రాశి మారినప్పుడు ఒక్కొక్క పుణ్యతీర్థానికి నదికి పావనత్వం అనేది ఏర్పడుతుంది, నువ్వు రాశి మారినప్పుడల్లా కూడాను నీతో పాటు 12 రోజులు ఉండే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. ఆ సమయంలో చేసేటటువంటి దానాలు కానివ్వండి, ధర్మాలు కానివ్వండి, శార్థాలు కానివ్వండి, లేకపోతే చేసేటటువంటి అరిక ప్రదానాలు కానివ్వండి, ఇవన్నీ పితృదేవతలకు అందరికీ కూడా చెందుతాయి. వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, వాళ్ళ ఆశీస్సు లభిస్తాయి, వంశం వృద్ధి చెందుతుంది, కుటుంబం అన్ని విధాలుగా పైకొస్తుంది. పితృదేవతల కర్మల్ని విస్మరించిన వాళ్ళు ఎవరూ కూడాను సక్రమంగా ఉన్న బాపతి పోలేదు.
పితృదేవతల కనుమరే ప్రధానం, దాని తర్వాతనే శ్రావణ మాసం అనేటువంటి విషయాన్ని అనేక మంది మహర్షులు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ విచిత్రమైన వితండమైన వాదన ఏంటంటే, పొద్దునపూట శార్థం పెట్టొచ్చి సాయంత్రం పూట వ్రతం ఏ విధంగా చేయగలుగుతారు, ఏ విధంగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోగలుగుతారు, పొరపాటు కూడా అలా చేయటానికి వీల్లేదు కదా. వినేటటువంటి మీకే ఒక విషయం ఆలోచించండి. ఓ బజార్లో ఒక 100 షాపులు ఉంటాయి. ఒక షాప్ యజమాని పొరపాటు చనిపోయాడు, మిగిలిన 99 మంది షాపులు కూడాను అందరూ మూతేశారు. ఎందుకు వేశారు? అందరూ క్లోజ్ చేశారు. ఎందుకంటే సంఘీభావం, ఆ చనిపోయినటువంటి కొట్టువాడు ఎవడైతే ఉన్నాడో అతని యొక్క ఆత్మ శాంతించడం కోసం సంఘీభావంగా ఆ కొట్లు మూసేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పితృకర్మం జరిగేటువంటి 12 రోజులు ఎవరు కూడా వరం ఇచ్చింది కాదు, బ్రహ్మదేవుడు నిర్ణయించాడు దాన్ని. ఆ 12 రోజులు కూడాను పితృకర్మలు చేసి మంచి పనులు చేస్తే కుటుంబము వంశము అభివృద్ధిలోకి వస్తుంది. ఆ 12 రోజులు కృష్ణానదీ తీర ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్రతాలు అవి చేసుకోకూడదు. ఈ పుష్కరాలకు ముందు కానీ లేకపోతే పుష్కరాల తర్వాత కానీ చక్కగా నోములు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తప్పకుండా భగవంతుడి అనుగ్రహం, ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంప్రాప్తిస్తుంది. 26 తారీఖు కాడు చక్కగా శ్రావణ శ్రావణ శుక్రవారం నాడు చక్కగా పూజ చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఇబ్బందులు ఏమీ లేవు. కాదు, మేము ఆ 12 రోజుల్లోనే చేస్తామంటే ఈ రకమైన వితండ వాదనకి ఏ శాస్త్రము అంగీకరించట్లేదు. ఏ రకమైనటువంటి ప్రామాణిక గ్రంథాల్లో ఒక్క మాట లేదు. ఏదో మాట్లాడాలని, ఏదో చెప్పాలని చెప్పని ప్రజల్ని తప్పుడుతో పట్టిస్తున్నారు. మరి ఈ హిందూ ధర్మశాస్త్రాన్ని సక్రమంగా నడిపించాల్సిన వాళ్ళే వక్రమైనటువంటి మార్గంలో మాట్లాడుతున్నారు. వినటానికే ఎంతో చండాలంగా ఉంది. పొద్దునపూట హిరణ్య శార్థం పెట్టి సాయంత్రం పూట ఇంట్లో వ్రతం ఎట్లా చేస్తారు? కనుక ఏంటంటే, తెలిసి తెలియనటువంటి సిద్ధాంతాలను మీరు నమ్మద్దు. మీరు చక్కగా ఈ 12 రోజుల పాటు పితృదేవతల కర్మలు ఆచరించుకోవటం, తర్వాత శ్రావణ మాస కార్యక్రమాల్ని నిరాఘాటంగా చేసుకోవటం, రెండూ కూడా చెప్పదగినటువంటి అంశాలే. అది కూడాను కృష్ణానదీ తీర ప్రాంతంలో ఉన్నవాడికే వర్తిస్తుంది, కానీ ఈ దంట నగరాల్లో ఉన్నవాళ్ళకి కానీ మరెవరికి కానీ వర్తించదు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించి ఆ మహాలక్ష్మీదేవి కృపాకటాక్షాలు మీకు లభించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనవసరమైన సిద్ధాంతాలను పొరపాటును కూడా నమ్మద్దని మీకందరికీ మనవి చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.